నేను ఇప్పటికి చాలా ప్రజాగడాలు చేశాను, మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంపై నుండి ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా? నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ కు మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్, 250 బాటలు, కైపెక్కకపోతే ఇంకో 250 బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం, ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను గాని నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తామంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి, సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు, నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి ఈపోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు.
సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది, జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి. ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు. మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు. ఇది ఒక ఊహించని అనుభూతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు, ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు ఇటు తుఫాను, మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా? తమ్ముళ్ళు అడుగుతున్నా. కాలవలు, పంట కాలవలు కానీ అదే మరిగా మురికి కాలవలు దోకుండా నీళ్ళన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా? ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది. అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి.